అలాగా సి అంత మంచిగా వెళ్ళాం కాబట్టి ఈ స్థాయికి మేము ఇప్పటికీ ఉన్నట్టు వాళ్ళందరూ ఆశిస్తులే మాకు. కరెక్టే, అంత మంచి డిఫరెంట్ స్కిల్ ఉండి కూడా వాళ్ళు వేరే రూట్స్లో వెళ్ళిపోవడం కొంత బాధ అనిపిస్తుంది కదా. ఈవెన్ బాంబేలో ఎటువంటి మ్యూజిషియన్స్, అక్కడ లక్ష్మీకాంత్ పేర్లాలు, శంకర్ జయకిషన్ వాళ్ళతో ఉన్నప్పుడు హెవీ ఆర్కెస్ట్రా వాడేవాళ్ళు. ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చేసరికి ఎవరికి పనులు లేకుండా పోయింది. అంత కీబోర్డులు వచ్చేస్తున్నాయి, ఈ శాంపుల్స్ వచ్చేస్తున్నాయి, దానివల్ల టోటల్గా పని అనేది అందరికీ చాలా దెబ్బ అయిపోయింది మ్యూజిషియన్స్కి. అంటే మా చిన్నతనంలో రాజ్ కోటి అని ఇట్లా స్క్రీన్ పైన థియేటర్లో పడగానే ఆ పేరు ఒకటే అనుకునేవాళ్ళు, మాకు తెలియదు అప్పుడు. ఒకే పేరు డాట్ ఉంటుంది, చిన్న డాష్ ఉంటుంది, అయినా కూడా అది ఒక నేమ్ బ్రాండ్ అనుకునేవాళ్ళం మేము. తర్వాత తెలిసింది వీళ్ళిద్దరు వేరు వేరు కలిసి కంపోజ్ చేశారని. సో ఆ ప్రస్థానం ఎట్లా నడిచింది, అది మళ్ళీ బ్రేక్ ఎలా అయింది, అది కాంట్రవర్సీ అయితే అక్కర్లేదు నాకు. జస్ట్ దాంట్లో కాంట్రవర్సీ ఏముంది, ఇప్పుడు ఇప్పుడు విడిపోతే కాంట్రవర్సీ జనరల్గా ఎందుకు విడిపోయారు, ఇది క్యూరియాసిటీ, అందరూ కిలికి కిలికి అడుగుతుంటారు, ఇది చెప్పి చెప్పి అయిపోయింది అంత. అంటే దట్ ఈస్ డిఫరెంట్ అండి, అది ఆ కాంట్రవర్సీ వద్దు మనకి. కానీ ఆ ఉన్న 10 ఏళ్ళు మీ ఇద్దరు ఎంజాయ్డ్ అలాట్, దుమ్ము దులిపేశారు అంటే మ్యూజిక్లోనే అసలు ఏం చేయలేదు, దింపేవు అసలు. ఇంకా చాలా మ్యూజిక్లు చేసేవాళ్ళు మేము, అది రీచ్ అవ్వాలి, కొన్ని రిజెక్ట్ అయిపోయినాయి. ఎటువంటి మ్యూజిక్ చేసేవాళ్ళం మేము, ద కలర్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఒక అంటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్, అన్ని యంగ్స్టర్స్ కదా, అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని నేను. నేను కానీ రాజు కానీ ఒక సింఫనీ స్టైల్ అని, ఒక ఒపెరా స్టైల్, ఓ మై గాడ్, అన్నీ ట్రై చేసాం, అన్నీ ట్రై చేసాం, అన్నీ ఇంప్లిమెంట్ చేయటం అది మాకు ఈజీ అయింది. ఇప్పుడైతే నెంబర్ ఆఫ్ సినిమాలు చేయడానికి అది బాగా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు సెంటిమెంట్ సీన్స్కి కానీ దాన్ని ఎలా డ్రైవ్ చేయాలి, ఆ సీన్ ఎలా ఎలివేట్ చేయాలి, అదంతా నాన్నగారి దగ్గర కొన్ని, ఇళయరాజా గారి దగ్గర కొన్ని, అన్నీ అవన్నీ చూసి నేర్చుకొని అప్పుడు నేను నా దీంట్లో నా స్టైల్లో ఆ మ్యూజిక్ని ఇంప్లిమెంట్. నేను ఎక్కువ బేస్ వాడతాను, డీప్ బేస్ నాకు చాలా ఇష్టం, రౌండ్ బేస్ థియేటర్లో అది ఒకగానే అక్కడ అరెస్ట్ అయిపోద్ది అందరికి. సీన్ వచ్చేసరికి ఆ బేస్తో పాటు హై నోట్స్, బ్రాస్ సెక్షన్, ట్రంపెట్స్ అని, ఈ టాప్ ఫ్లూట్స్ అని ఇలా వాడేవాడిని, డిఫరెంట్ కలర్ ఆ బేస్ నోట్ నాకు అది బాగా నాకు అడ్వాంటేజ్ అయింది. స్టైల్ కూడా వస్తుంది, తెలియని స్టైల్ దాంట్లో.